హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్న సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది రీసెంట్గా మైక్రోమాక్స్ లాంచ్ చేసిన ఇన్ వన్. ఇక్కడ మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇన్ వన్ బై మైక్రోమాక్స్ అని రాసేసి బ్లూ కలర్ బాక్స్ పైన 128 GB అని రాసింది. ఇందులో 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. బేస్ వేరియంట్ 4+64 GBది, ఇంకా 6+128 GBది. ఇక్కడ బాక్స్ పైన 16,499 ఎంఆర్పి రాసింది, కానీ బేస్ వేరియంట్ వచ్చేసి మీకు 9,999 రూపాయలకి, అంటే అండర్ 10,000 రూపీస్లో అవైలబుల్ ఉంది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అందుకే నేను ఈరోజు అన్బాక్స్ చేస్తున్నాను. చాలామంది నాకు అడుగుతూ ఉంటారు కూడా, అండర్ 10,000 ఏదైనా మంచి ఫోన్ చేసి చూపించండి అని. అయితే నాకు దీని ఫీచర్స్ వేరే బ్రాండ్లో కూడా ఈ ప్రైస్ రేంజ్లో చాలా ఉన్నాయి, కానీ దీని ఫీచర్స్ నాకు నచ్చినాయి. చూడాలి కెమెరా క్వాలిటీ, ఇంకా దాని బిల్ట్ క్వాలిటీ అదంతా ఎట్లుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది ఫుల్ రివ్యూ కాదు, జస్ట్ అన్బాక్సింగే. మీకు యాక్సెసరీస్ ప్యాకెట్లో కొన్ని డాక్యుమెంట్స్, ఇంకా ఫ్రీ కేస్ అవి వచ్చినాయి. ఒకసారి యూజ్ చేసే ముందు యూజర్ గైడ్ డీటెయిల్గా చదివేసుకోండి. ఇంకోటి స్క్రీన్ గార్డ్ కూడా వచ్చింది. ఫ్రీ కేస్ ట్రాన్స్పరెంట్, మీకు సాఫ్ట్ కేస్ కూడా బాగానే ఉంది క్వాలిటీ. మీకు దాంతోపాటు అడాప్టర్, ఇంకా దాని ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చింది. అడాప్టర్ వచ్చేసి మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వైట్ కలర్ అడాప్టర్ పైన ఇన్ అని రాసేసి మీకు కింద 18 వాట్స్ రాసింది. ఇంకా దాంతోపాటు మీకు ఒకటి టైప్ సి కేబుల్ కూడా వచ్చింది డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకా మీకు బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇంకా సిపియు వచ్చేసి ఇందులో మీడియాటెక్ హీలియో G80 ఉంది. చూడాలి మనం గేమింగ్ పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉంటుంది. తర్వాత ఫుల్ రివ్యూ వీడియోలో నేను అన్ని డీటెయిల్గా చెప్తాను. ఇది చేతిలో పట్టుకుంటే ఫీల్ అయితే బాగానే ఉంది. 195 గ్రామ్స్ ఉంది. ఇంకా �ది డిస్ప్లే చూస్తున్నారు కదా, 6.67 ఇంచెస్ది. ఇక్కడ మీరు సెల్ఫీ కెమెరా 8 MP చూడొచ్చు, ఇయర్ పీస్ గ్రిల్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి 2400x1080 ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. ఇందులో బటన్స్ అవి కూడా ఒకసారి చూపించేస్తాను. ఇటు సైడ్లో మీరు పవర్ బటన్ చూడొచ్చు, వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. మీకు బ్యాక్ కవర్ చూస్తున్నారు కదా, కంప్లీట్ హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసింది. పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది. ఇటు సైడ్ ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. మీరు 2 4G సిమ్స్, ఇంకా ఒక మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని అప్ టు 256 GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకటి వాయిస్ అసిస్టెంట్కి డెడికేటెడ్ బటన్ ఉంది. 3.5 mm ఆడియో జాక్, మైక్, టైప్ సి పోర్ట్, ఇంకా స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వైలెట్ కలర్ టైప్ ఉంది, ఇంకోటి కొంచెం బ్లూయిష్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. దీనిపైన ఎక్స్ లాంటి డిజైన్ ఉండేసి మొత్తం మెటాలిక్ ఫినిష్ ఉంది. అది స్మూత్గా ఏం లేదు, కొంచెం అంటే దానిపైన ఏదో టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఉంది. ఇన్ అని కింద రాసేసి మీరు ఇక్కడ దాని సర్ఫేస్ అది చూడొచ్చు. వీడియోలో కనపడుతుందో లేదో తెలియదు, కానీ స్మూత్ అయితే లేదు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చూడొచ్చు, రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్. ఇక్కడ 48 MP f/1.79 ప్రైమరీ కెమెరా ఉంది. ఇంకా మీకు 2 MP డెప్త్ సెన్సింగ్, 2 MP మ్యాక్రో కెమెరా, ఇంకా ఒక ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. ఇక్కడ 48 MP అని కూడా రాసుంది. ఓవరాల్గా చూడడానికి మీకు అండర్ 10,000 అయినా కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఆన్ చేసి కంప్లీట్ నేను సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ అవన్నీ వేసేసి కొంచెం అంటే కొన్ని గంటలు అట్లా యూస్ చేసి రిమైనింగ్ వీడియో నేను కంటిన్యూ చేస్తాను. ఇది యాక్చువల్గా మైక్రోమాక్స్ ఇన్ వన్. నేను ఒక వారం రోజులు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. నాకు 9999కి ఇన్ని రోజులు యూస్ చేశాను కదా, డిస్ప్లే కెమెరా పర్ఫార్మెన్స్ అది నాకైతే ఓకే అనిపించింది. మీకు శాంపిల్స్ అవి చూపిస్తాను, తర్వాత మీరు చూస్ చెప్దురు. కానీ ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్ కూడా అక్యురేట్ ఉంది. కొంచెం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ డిలే ఉంది, కానీ ఓకే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అండర్ 10,000 రూపీస్కి నాకు బెస్ట్ ఫోన్ అనిపించింది, ఎందుకంటే సిమిలర్ స్పెక్స్ తోటి మీకు Redmi 9 Prime, Narzo 10 ఉన్నాయి కదా, ఇది కూడా ఓకే ఉంది, ఏం ఇబ్బంది లేదు. డిస్ప్లేలో మీరు బెజల్స్ చూడొచ్చు, పంచోల్ డిస్ప్లే అది, ఇంకా కింద చిన్న ఏరియాలో కొంచెం బెజల్ పెద్దగా ఉంది, కానీ ఏం ప్రాబ్లం లేదు. డిస్ప్లే అయితే సూపర్బ్ ఉంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కదా, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్ సాచురేషన్, కలర్ అక్యురసీ బాగుంది. మీరు వైట్ బ్యాలెన్స్ కూడా చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ వైట్ బ్యాలెన్స్ ఉంది. బ్రైట్నెస్ కూడా చాలా బ్రైట్ ఉంది. నేను యాక్చువల్గా పట్టపగలు కదా ఈ వీడియో చేసేది, అయినా కూడా అంత బ్రైట్గా పర్ఫెక్ట్ ఉంది డిస్ప్లేలో, అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు ఫుల్ సాటిస్ఫై. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను. చూస్తున్నారు కదా మీకు యూఐ అది కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది, ఎలాంటి మీకు ల్యాగ్, స్టటర్స్ ఏమీ లేవు. ఇంకా Android 10 తోటి వస్తుంది ఇది. మీకు సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి March 2021 అని ఇక్కడ రాసింది. నేను అంటే మైక్రోమాక్స్ ఫోన్ కదా, నేను ఎప్పుడు చేయలేదు అన్బాక్సింగ్, ఎట్లా ఉంటుంది అనుకున్నాను. ఇది 6 GB RAM మోడల్. ఇది ఒకసారి మీకు స్టోరేజ్ కూడా చూపించేస్తాను. ఇది వచ్చేసి 128 GB వేరియంట్ కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 11.68 GB మీకు 128 GBలో యూజ్ అయిపోయింది. ఇంకా కూడా కావాలంటే మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని
చేసుకొని 256 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు మెమరీ. ఇంకా మీకు డిస్ప్లే డీటెయిల్స్ అవి ఇక్కడ చూడొచ్చు. డిస్ప్లే సెట్టింగ్స్ అవి మీకు అన్నీ ఉన్నాయి, స్టాండర్డ్, వివిడ్, కూల్ కలర్, కస్టమైజ్, వైట్ బ్యాలెన్స్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఏం అవసరం పడలేదు, ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంది అది స్టాండర్డ్లో. మీకు కరెక్ట్ క్యాలిబ్రేషన్ అది పర్ఫెక్ట్ ఉంది. ఇంకా మీకు అంబియంట్ లైట్ సెన్సర్ ఉంది, అడాప్టివ్ బ్రైట్నెస్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ అసలు అండర్ 10,000 రూపీస్ ఎవరైనా ఫోన్ కావాలి అన్న వాళ్ళకు సజెస్ట్ చేయొచ్చు ఈ మొబైల్. ఇక్కడ బ్యాటరీది కూడా చూడొచ్చు మీరు, ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇంకా 18W ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది కదా, అది కూడా నాకు ఓకేనే అనిపించింది. ఇంకా ఫుల్ బ్యాటరీ లైఫ్ గురించి, ఇంకా వేరే గేమింగ్ లాంటివి, ఇంకా అవన్నీ డీటెయిల్స్ అంటే నేను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత చెప్తాను. ఒకసారి కెమెరా యాప్ కూడా చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా కూడా బాగుంది, AI కెమెరా ఉంది. ఇక్కడ మీరు అపర్చర్ వాల్యూ అని అంటే యాక్చువల్గా అది సాఫ్ట్వేర్ బేస్డ్ కానీ మీరు అపర్చర్ తక్కువ ఎక్కువ మీరు DSLR చేస్తే ఎట్లా ఉంటుందో ఆ ఫీచర్ ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్లో అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒకసారి మీకు ఇవన్నీ చూపిస్తాను. పిక్చర్ సైజ్, మీకు కెమెరా మ్యూట్, ఇంకా టచ్ షూటింగ్, సెల్ఫ్ టైమర్, గ్రిడ్ లైన్, అవన్నీ రెగ్యులర్గా అన్ని మొబైల్స్లో వచ్చే ఫీచర్స్ ఉన్నాయి. కింద కూడా ఇంకా వేరే ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. నైట్ మోడ్ ఉంది, నైట్ మోడ్లో కూడా పిక్చర్స్ బాగానే వస్తున్నాయి. HDR ఉంది, మీకు వీడియోలో ఇది ఫుల్ HDలో షూట్ చేస్తుంది. కలర్స్ అవి మీరు చూస్తున్నారు కదా, డిస్ప్లే పర్ఫెక్ట్ ఉంది, కెమెరా కూడా పర్ఫెక్ట్ ఉంది. అంటే కలర్స్ క్వాలిటీ బాగుంది, అంటే మీరు మళ్ళీ ఏమన్నా కరెక్షన్లు అవి చేసుకునే అవసరం లేకుండా బాగుంది. పోర్ట్రేట్ మోడ్, ప్రో మోడ్ ఉంది. ఇంకా మీకు మోర్లో కూడా డీటెయిల్గా వేరే ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించేస్తాను. ఇక్కడ సపరేట్గా మీకు జిఫ్, అంటే మీరు జిఫ్ యానిమేటెడ్ క్లిప్స్ కూడా తీసుకోవచ్చు. ఫిల్టర్స్ ఉన్నాయి, బ్యూటీ, టైమ్ ల్యాప్స్, పానరామా, స్లో మోషన్, ఎవ్రీథింగ్. అసలు 10,000 రూపాయలకు ఆల్మోస్ట్ మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కెమెరా క్వాలిటీ కూడా నాకు సాటిస్ఫై అయ్యింది, ఎందుకంటే కొన్ని ఫ్యూ పిక్చర్స్ మీకు లాస్ట్లో చూపిస్తాను. తర్వాత కావాలంటే నేను కెమెరా ఇంకా గేమింగ్ రివ్యూ మళ్ళీ సపరేట్ వీడియో చేసి పెడతాను. వీడియో క్వాలిటీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఫుల్ HDలో షూట్ చేస్తుంది 30p. ఓవరాల్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది, నేను వీడియో క్లిప్ కూడా పెడతాను. అంటే ఫోకస్ హంటింగ్ లాంటివి కూడా అట్లా కూడా ఏం లేవు. ఇంకా మీరు అంటే ల్యాగ్ అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ఉంది, కానీ పర్ఫెక్ట్ ఉంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, మీకు నేను శాంపిల్స్ చూసిన తర్వాత మీరు పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ ఎట్లా అనిపించిందో మీకు అది కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇక్కడ నాదే ఏదైనా వీడియో ప్లే చేసేసి మీకు డిస్ప్లే క్వాలిటీ, ఇంకా దాని బాటమ్ డౌన్ ఫైరింగ్ స్పీకర్ ఉంది కదా, దాని సౌండ్ క్వాలిటీ కూడా ఒకసారి వినిపించేస్తాను. అవి కూడా ఓకే ఉన్నాయి. డిస్ప్లే కలర్స్ చూడండి ఎంత అక్యురేట్, ఇంకా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంది డిస్ప్లే. ఈ ఫోన్ ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మీరు చూసి క్లిప్ వీడియోది ఎట్లా అనిపించింది మీకు డిస్ప్లే కమెంట్ సెక్షన్లో రాయండి. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా, ఈ సీజన్లో నేను స్మార్ట్ అయిపోయానని చెప్పేసి పెట్టాను. యాక్చువల్గా నేను కొన్ని రోజుల కింద ఒకటి ఎనర్జీ ఎఫిషియెంట్ BLDC మోటార్ ఉన్న సీలింగ్ ఫ్యాన్ అన్బాక్స్ చేశాను. ఆటంబర్గ్ బ్రాండ్ది, స్టూడియో ప్లస్ అనే మోడల్. అది అన్బాక్స్ ఎందుకు చేశానంటే సమ్మర్లో మనము ఏసీలు అవి చాలా రన్ చేస్తే ఎలక్ట్రిసిటీ బిల్ టూ మచ్ వస్తుంది కదా, అయితే అట్లీస్ట్ ఫ్యాన్లు మనం మ్యాక్సిమం యూజ్ చేసి ఏసీ తక్కువ యూజ్ చేద్దాం. ఆ ఫ్యాన్లలో కూడా మా ఇంట్లో ఫ్యాన్లన్నీ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి, అవన్నీ పాతగా అయిపోయినాయి. అవి ఇండక్షన్ మోటార్ కింద మీరు చూస్తున్నారు కదా, ఇది డార్క్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ఉంది, కింద ఉండేసి మోటార్ అది చూడొచ్చు. ఇది లైట్ వెయిట్ ఉంటాయి, ఇవి మన రెగ్యులర్ సీలింగ్ ఫ్యాన్లు అంత హెవీ ఉండవు. ఇంకా రెండే కనెక్షన్లు ఏసీకి. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన మైక్రోమాక్స్ ఇన్ వన్, మంచి ఫీచర్స్ ఉన్న అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. అండర్ 10,000 రూపీస్ మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ ఓకే. ఓవరాల్గా నాకైతే బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, 18W అన్నీ నచ్చినాయి. మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా కుదిరితే నేను కొన్ని రోజులు యూజ్ చేసి దాని గేమింగ్ ఇంకా కెమెరా రివ్యూ కూడా ఫుల్ రివ్యూ వీడియో కూడా చేసి పెడతాను. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.